ఎన్టీఆర్ ఒక చరిత్రకారుడు. ఎన్టీ రామారావుని మనసులోకి రాగానే ఒక ఆనందం ఉళ్ళంత వస్తుంది. ఎందుకంటే జీవితంలో అలాంటి వ్యక్తిని ఒకసారి చూసాం అనేది ఆనందం అయితే, జీవితంలో ఆయనతో పాటు ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశాననే ఆనందం నా జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో రాయబడిన అంశం. ఆయన యొక్క చిత్తశుద్ధి, పేదలంటే ఉన్న ప్రేమ, ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల కోసం అనే భావన ఇప్పటికీ మరవలేం. ఆయన జీవితంలో చూసుకుంటే ఒక విద్యార్థి దశ చూసుకున్నాం, లేకపోతే ఆయన ఒక ఉద్యోగస్తుడిగా చూసుకున్నా, ఆ తర్వాత సినిమా నటుడిగా చూసుకున్నా, ఆయన రాజకీయవేత్తగా చూసుకున్నా, ప్రతి ఒక్కటి కూడా చరిత్రే అండి, ప్రతి ఒక్కటి కూడా చరిత్రే. ఆయన సినీ జీవితంలో ఏ విధంగా అంచెలంచెలుగా ఆంధ్రుల అభిమానుడయ్యాడు, ప్రపంచానికి ఒక దేవుడంటే ఎలా ఉంటాడని ఆయన రూపమే ఒక దేవుడిగా ప్రతిబింబించు ఇది అలాంటి నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ రోజున ఆయన ఆశయాల్ని, ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరందరూ సమీక్షించుకుని ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరామచంద్రుడికి ఏ విధంగా ఉడత సాయమని మనం ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా పురాణాల్లో చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు తోసిన విధంగా ఈ రాక్షస పాలన అంతమంది నుంచి నందమూరి తారక రామారావు పాలన ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఆయన 100 సంవత్సరాల పండుగలు జరుపుకుంటున్నా దేశ విదేశాల్లో, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇంకా ఎక్కడ కువైట్లో, ఈ అనేక చోట్ల తెలుగు వారున్న ప్రతి చోట కూడా ఇది పండగ దినంగా జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ నందమూరి తారక రామారావు ఈ భూమి ఉన్నంతకాలం, ఈ భూమిలో ప్రజలు ఉన్నంతకాలం ఆయన గుర్తుంటాడు, ఆయనకు మరణమే లేదు. జై ఎన్టీఆర్, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు.